Hello everyone, welcome back to my channel. Neni vala video lo chesi insta la most trending avutunnatvanti long frock teppichanandi. Din review evidhanga unda chupisthanu, unbox chesi chupinchandi. Ishtam unna vaallu screen paina kanipistunna number ki purchase chesukochandi. Call chesi open chesaka ee vidhanga untundandi long frock. Kindi vaipu mottham ee vidhanga lotus design anedi vachestundi, lotus leaves anedi vachestundi pink color lo, white paina pink color chaala manchi anipistundandi. Chutaniki aithe look chaala baagundandi. Pai vaipuna manaki ee vidhanga cows anedi vachayandi. Neck matram manaki round neck ichchaaru ee vidhanga. Hands వచ్చేసి మనకి కింద ఏ విధంగా డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ హ్యాండ్స్ మీద కంటిన్యూ చేశారండి. ఇక్కడ చివర్లో పోర్ట్లీ బటన్స్ ఇచ్చారు. చిఫాన్ క్లాత్ అండి, క్లాత్ అయితే బాగానే ఉంది, పర్వాలేదు మనం పెట్టే కాస్ట్కి ఓకే. హ్యాండ్స్ అనేవి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారండి, చివర్లో లైనింగ్ ఇచ్చారు. మనకి లోపల లైనింగ్ మాత్రం ఈ విధంగా ఉంటుంది, గ్రేప్ లైనింగ్. లైనింగ్ కూడా పర్వాలేదండి, బాగుంది. ఈ కౌ ప్రింట్ లాంగ్ ఫ్రాక్ అనేది ప్రజెంట్గా మోస్ట్ వైరల్ అవుతుందండి. లాంగ్ ఫ్రాక్ అనేది చూడటానికి కూడా చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ నడుము దగ్గర చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది ఈ విధంగా ఇచ్చారు. ఫ్లేర్ అయితే పర్వాలేదండి, బాగానే ఉంది. ఈ విధంగా కౌస్ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు వచ్చాయి. కిందనేమో ఈ విధంగా లోటస్లు, లీవ్స్ అవన్నీ ఇచ్చేసారు. లోపల లైనింగ్ కూడా కంటిన్యూ చేశారండి. మనకి మొత్తం ఫుల్గా ఇవ్వకుండా కొంచెం తగ్గు కింది వరకు లైనింగ్ ఇవ్వకుండా కొంచెం తక్కువగానే ఇచ్చారండి లైనింగ్ అయితే. ఫ్రంట్ సైడ్ ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి. ఫ్రంట్ సైడ్ అనేది ఇదే మనకి ఆవు దూడ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఫ్రంట్ సైడ్ మనకి స్టిచ్చింగ్ వేసారండి పై వరకు, మంచిగా స్టిఫ్గా ఉండడానికి, జారిపోకుండా ఉండడానికి. ఈ విధంగా ఆవు దూడ అనేది వస్తుందండి. బ్యాక్ సైడ్ ఏ విధమైన డిజైన్స్ ఇచ్చారో ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అదే డిజైన్ అనేది కంటిన్యూ అయింది. డిజైన్ మొత్తం టూ సైడ్స్ ఇచ్చారండి. ఓవరాల్గా లాంగ్ ఫ్రాక్ మొత్తం డిజైన్ వచ్చేసింది. హ్యాండ్స్ కూడా మొత్తం డిజైన్ ఇచ్చేస్తారు ఫ్రంట్ టు బ్యాక్. చూడటానికి అయితే లుక్ వైజ్గా చాలా బాగుంటుందండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది.